Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండేళ్లలోనే అక్కడ టీడీపీ సీన్ సితారా. కేవలం రెండేళ్లు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కేవలం 2 సంవత్సరాలు గడిచాయి. నిజానికి 2 ఏళ్లంటే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, కానీ టీడీపీ చాలా కోల్పోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల ఎఫెక్ట్ పడిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. అది అధికార పార్టీ వైసీపీ దూకుడుతో కావచ్చు, లేదా పార్టీపై నేతలకు విశ్వాసం సన్నగిలడం కావచ్చు. ఏది ఏమైనా ఈ 2 ఏళ్ల కాలంలో పార్టీ చాలా కోల్పోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీకి పట్టున్న ప్రకాశం జిల్లాలో ఇప్పుడు నేతలకు వాయిస్ లేకుండా పోయింది. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాయిస్ వినిపించే నేతలు బాగానే ముందుకొచ్చారు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ఇక్కడ బాగానే ఉంది. ఇక 2014 ఎన్నికల్లో పుంజుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాపై పట్టు సాధించామనే ధీమా కనిపించింది. ఎటు చూసినా టీడీపీ జెండాలు ఎగిరాయి. నేతలు సైతం దూకుడుగా వ్యవహరించారు. ఇతర పార్టీల నుంచి కూడా నేతలను తీసుకున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇక ప్రకాశంలో తిరుగు ఉండదని అంచనా వేసుకున్నారు. కానీ గత ఎన్నికల్లో తగిలిన దెబ్బతో పార్టీ ఇక్కడ కుదేలైంది. 4 ఎమ్మెల్యేలను గెలుచుకున్నామనే ఆనందం లేకుండా పోయింది. వీరిలో ఒకరు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. మిగిలిన వారిలో వ్యాపారాలు వ్యవహారాల నేపథ్యంలో ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఒకరు మాత్రమే వాయిస్ వినిపిస్తున్నా, అది కూడా పెద్దగా పుంజుకోవడం లేదు. దీంతో ప్రకాశంలో టీడీపీ పట్టు కోల్పోతోందనే మాటకు బలం చేకూరుస్తోంది. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేవారు కూడా కనిపించడం లేదు. ఇక అధిష్టానం పరంగా కూడా ఇక్కడ పార్టీ పుంజుకునేలా చేయడంలో విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఈ 2 ఏళ్ల కాలంలో వైసీపీలో ఏర్పడిన అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి డోలాయమానంగా మారింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు పుంజుకునేలా చూస్తారో లేదో చూడాలి.